ఏ సంస్థ అయినా సరే అభివృద్ధి పదంలో నడవాలంటే ఉద్యోగుల పాత్రే కీలకం. అందుకోసమే అటువంటి ఉద్యోగులను చాలా సంస్థలు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాయి. ఆ విషయంలో ఐటీ సంస్థల గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే వీకెండ్ పార్టీలతో మంచి ఇంక్రిమెంట్లు ఇస్తూ వారి బాగోగులను చూసుకుంటూ ఉంటాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల్లోని పలు రంగాలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. ఆయా ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. కరోనా లాక్డౌన్ సమయంలో వర్క్ ఫ్రం హోమ్ విధానంతో ఐటీ ఉద్యోగులకు ఇంటి వద్ద నుంచి పనిచేసుకునే సౌకర్యాన్ని కల్పించాయి టెక్ సంస్థలు. దీని కారణంగా ఆ సమయంలో కేవలం ఒక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన రంగాలు మాత్రమే ఆర్థికంగా ఎంతో కొంత నిలదొక్కుకోగలిగాయి. ఇటీవల పలు ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్న టెకీలు కొందరు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఇవ్వడంతో దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో ఓ ఐటీ కంపెనీ తమ ఎంప్లాయీస్కి గట్టిగా హెచ్చరించింది. కరోనా తర్వాత మూన్ లైటింగ్ అనే అంశం తెరపైకి వచ్చింది. ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ మరో కంపెనీలో కూడా జాబ్ చేయటాన్ని మూన్ లైటింగ్ విధానం అంటారు. వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ఆసరాగా చేసుకుని ఒక కంపెనీకి తెలియకుండా మరో కంపెనీలో పనిచేస్తూ కొందరు ఐటీ ఉద్యోగులు రెండు చేతులతో సంపాదిస్తున్నారు. అయితే ఇలా చేయటం కంపెనీల నిబంధనలకు విరుద్ధమే కాకుండా ఒక సంస్థకు చెందిన డేటాను మరో కంపెనీకి అందించి కొందరు ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారు. కొంతమంది కావాలనే తమ కంపెనీకి చెందిన డేటాను అమ్ముకుంటున్నారు కూడా. అంతేకాదు, ఒక సంస్థలో జాబ్ చేస్తూ మరో ఐటీ కంపెనీకి కూడా పనిచేయటం వల్ల డేటా కూడా లీక్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఈ విధానాన్ని ప్రోత్సహించవు. ఈ క్రమంలోనే చాటుగా రెండు కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఐటీ కంపెనీలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో మూన్ లైటింగ్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, సంస్థ నిబంధనలను ఉల్లంఘించిన వారిని తొలగించేందుకు కూడా వెనకాడమని వెల్లడించింది. ఇదే బాటలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఉద్యోగుల ప్రవర్తన నియమావళి నిబంధనల ప్రకారం మూన్ లైటింగ్ విధానం అనుమతించమని తేల్చి చెబుతూ తమ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ ఈమెయిల్స్ పంపించింది. ఈ విషయంలో ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జాబ్ నుంచి కూడా తీసేస్తామని హెచ్చరించింది. ఇన్ఫోసిస్లో ఉద్యోగంలో చేరే సమయంలో ఇచ్చే ఆఫర్ లెటర్లోనే ఇతర కంపెనీల కోసం పని చేయకూడదనే నిబంధన ఉంది. ఇలా ఓవైపు ఐటీ కంపెనీలు మూన్ లైటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తుంటే, మరోవైపు స్విగ్గీ లాంటి డోర్ డెలివరీ కంపెనీలు మాత్రం తమ ప్రయోజనాలకు ఇబ్బంది లేనంత వరకు ఉద్యోగులు మీ సమయాల్లో ఇతర కంపెనీల్లో కూడా పనిచేసుకోవచ్చని చెప్పడం విశేషం.